నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి టాక్స్ ఈ రోజు మేము ఇక్కడ క్రూజ్ లో వెళ్తున్నామండి ఓలాండ్ కి వెళ్తున్నాము ఓలాండ్ నుండి మళ్ళీ రిటర్న్ లో కూడా వేరే షిఫ్ట్ అయ్యి మేము మళ్ళీ రిటర్న్ స్టాక్‌హోమ్ కి షిఫ్ట్ అవుతాము అయితే ఆన్ ది వే ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంది షిప్ లో ఎలా మేము ఎంజాయ్ చేసాము పిల్లలకి ఇటువంటి గేమ్స్ ఆడుకోవడానికి ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఉంటాయి ఇవన్నీ నేను వీడియో షూట్ చేశాను సో ఒక ఇన్ కేస్ మీరు గాని వెళ్ళాలనుకుంటే ఒకసారి ఈ వీడియోని చూడండి చాలా బాగుంది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇప్పుడు వైకింగ్ టెర్మినల్ దగ్గర షిప్ ఎక్కామండి ఈ షిప్ జర్నీ అంతా బాల్టిక్ సీ మీదుగా జరుగుతుంది మేము మ్యారీహమ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇప్పుడు మేము స్టాడ్ సాగన్ నుండి స్లూసన్కి మెట్రో ట్రైన్లో వెళ్తున్నాము స్టాడ్ సాగన్ స్లూసన్ ఇవన్నీ ఇక్కడ ఏరియాస్ నేమ్స్ అండి ఎవరైనా ఇక్కడ స్టాక్‌హోమ్లో ఉన్నవాళ్ళు చూస్తే మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ ఏరియాస్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు వెళ్ళడానికి వే అనేది రూట్ మ్యాప్ అనేది ఈజీగా ఉంటుందని సో ఇక్కడ మేము మెట్రోలో కూర్చున్నాము అదే ట్రైన్లోని ఇంకా వెళ్తున్నాము ఇంకా దారిలో ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ వేరే బస్ క్యాచ్ చేసి ఇంకా షిప్లోకి వెళ్ళటమే ఇక్కడ మనం ట్రైన్లో వెళ్తుండగా ఇలా కనిపిస్తుందండి ఇది కమ్లాస్టన్ టు స్లూసన్ వ్యూ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్లూసన్ మెట్రో నుండి బయటకు వచ్చాము ఇక్కడ ఇది ఇక్కడ డిస్ప్లే చేశారండి ఒక క్రూజ్ షిప్ మినీ మోడల్ ఇది అండ్ ఇదేమి రియల్ వన్ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో నేనైతే ఫస్ట్ టైం ఇందులో ఇలా రియల్గా చూడటం కానీ ఎక్కడం కానీ నాది మాత్రం ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఇందులో 12 ఫ్లోర్స్ ఉన్నాయి అందులో మాకు 8th ఫ్లోర్లో మాకు రూమ్ అలాట్ అనేది జరిగింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నీట్గా ఉంది షిప్లో కూడా ఇది షిప్లోకి వెళ్తున్నామండి మనం సేమ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లోకి వెళ్ళే ముందు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ కూడాను ఇది మనకి అలాట్ చేసిన రూము సో ఇప్పుడు రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము లక్కీగా మాకు సీ ఉన్న వ్యూ వైపు మాకు రూమ్ అనేది అలాట్ చేయడం అనేది జరిగింది సో మనం కూర్చొని సీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి లోపలంతా ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళ ఫుడ్ అనేది మాకు అలవాటు లేదు కాబట్టి మేము పెద్దగా ఎంజాయ్ చేయలేము అండ్ కష్టంగా అనిపించింది కొంచెం లక్కీగా కొంచెం నేను హోమ్ మేడ్ ఫుడ్ ఏదో కొద్దిగా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి సేఫ్ సైడ్ సో కోవిడ్ కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా మనకి చెకింగ్ చేయలేదు లేకపోతే ఫుడ్ అనేది ఎలా చేయరని కొంతమంది చెప్పారు ఇవ్వండి ఐటమ్స్ ఇక్కడ మనకి ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారో చూపించాను కదండి జ్యూస్లు కూడా ఉంటాయి చాలా బాగానే ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే ఇది షిప్ యొక్క పైకి వెళ్ళామండి దాని టెర్రస్ వ్యూ అది ఇంకో షిప్ కూడా మనకి క్రాస్ చేస్తుంది చాలా బాగా అనిపించింది ఇప్పుడు మనం బాల్టిక్ సీ మీద ఉన్నామండి చాలా బాగుంది ఇదంతా చుట్టూ ఐలాండ్స్ ఉన్నాయి ఒకసారి వ్యూ అంతా చూసేయండి పైన చూపిస్తున్నాను మీకు అలాగే పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉంటాయి ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంది చూడండి అందరు పిల్లలు ఇక్కడ ఉన్నారు అలాగే పిల్లలు డాన్స్ చేయడానికి కూడా ఇక్కడ ఒక డాన్స్ ప్లేస్ లాగా ఉందండి ఇంకా మ్యూజిక్ వేస్తూనే ఉంటారు వాళ్ళ కంటిన్యూస్గా పిల్లలు ఆడుతూనే ఉన్నారు చాలా బాగుంది సో ఇంకా మనం ఫిన్లాండ్ రీచ్ అయిపోయాము ఇక్కడ ఒక మన షిప్ అనేది వేరే షిప్ నుండి మారాలి సో మళ్ళీ ఇక్కడ నుండి వేరే షిప్లోకి మనం వాక్ చేస్తున్నాము ఇంకా ఈ షిప్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ముందు షిప్లో ఒక కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా కిచెన్ సెట్ మా మేడం చూశారు చిన్న మేడము చాలా హ్యాపీగా ఆడేసుకుంటుంది ఈ షిప్లో కిడ్స్కి ఆడటానికి ఇంకా ఎక్కువ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ఆడుకోవడానికి చూడండి ఒకసారి ప్లే ఏరియా అంతా ఎంత పెద్దగా ఉందో ఇంకా కలరింగ్ చేసుకోవడానికి A4 షీట్స్ కానీ కలర్ పెన్సిల్స్ అన్నీ చాలా వీళ్ళు ఎక్కువగా ప్రొవైడ్ చేశారు. అలాగే డిస్ప్లే బోర్డులో కూడా వాళ్ళు కలరింగ్ చేయడానికి కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇంకా ఏ గేమ్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూడండి. ఇంతవరకు మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎలాగ లైటింగ్లో అలా చూసారు కదా, ఇప్పుడు నేను స్వీడన్ రీచ్ అవుతున్నాను. రీచ్ అయ్యేటప్పుడు లైటింగ్స్తో సీలో అనే వ్యూ అనేది ఎలా ఉంటుందో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది స్టాక్హోమ్ స్కైలైన్ అంటారు ఇక్కడ, చూడండి ఎంత బాగుందో. For watching my video, and please like and share my video. Don't forget to subscribe my YouTube channel and activate the bell button.